శ్రీ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేగా చేయాలని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మనము సెన్సస్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఎంతో తెలుసుకుంటే ఎలిజిబిలిటీ డిక్రీజ్ ఇన్ ద సెన్సస్ మనకి 2000 నుంచి కూడా మనకి మన ఇండియాలో కేసెస్ రికార్డ్ కాలేదు. కాబట్టి 2000 ఆఫ్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనము ఇండియాని రిమూవ్ చేయడం జరిగింది. లాస్ట్ పోలియో కేస్ వచ్చేసి 2011-13 జాన్యులో రిమూవ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ పోలియో ఎండమిక్ కంట్రీస్ నుంచి మన ఇండియాని తీయడం జరిగింది. పోలియో ఫ్రీ సర్టిఫికేట్ అనేది 27 మార్చిన మనకి ఇష్యూ చేశారు. తర్వాత అక్యూట్ ప్లాస్టిక్ పెరాలసిస్ కేసెస్ మనకి ఎక్కడైతే ఇండియా కానీ మన ఏపీలో కానీ ఉంటే నమోదు చేసుకోవాలి. అది ఒక పోలియో వల్లే రావచ్చు, లేదంటే అదర్ డిసీజ్ వల్ల కూడా రావచ్చు. కాబట్టి వాటిని మనము సర్వేలెన్స్ ద్వారా రికార్డ్ చేసి వాటిని ఒక ఎంక్వైరీ లాగా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూసి మనం కన్ఫర్మ్ చేసుకుంటాము. తర్వాత ఎక్కువగా మనము మాస్ మొబిలైజేషన్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. దీని గురించి దీంట్లో చూసినట్లయితే ముఖ్యంగా పోలియోలో 3 డేస్ మనం 19th నుంచి 21st వరకు ఈ ప్రోగ్రామ్ని మనము మన ప్రకాశం జిల్లాలో కండక్ట్ చేస్తూ ఉన్నాము. సెకండ్ థర్డ్ ఫస్ట్ బూత్ యాక్టివిటీ అంటే బూత్లో ఒక్కొక్క టీంలో 4 మెంబర్స్ ఉంటారు. ఈ 4 మెంబర్స్ కూడా బూత్లోనే ఉంది. ఆ యొక్క వ్యాక్సిన్ ఏదైతే 0 to 5 ఇయర్స్ చిల్డ్రన్ని మనము కవర్ చేయాల్సి ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఆ రోజు బూత్ లెవెల్లోనే వ్యాక్సినేషన్ జరుగుతుంది. అండ్ సెకండ్ అండ్ థర్డ్ డే అయితే మనము హౌస్ టు హౌస్ యాక్టివిటీ చేయాలి. తర్వాత ఎందుకు మనం ఎన్ని రోజులుగా కూడా పోలియో కేసు లేకపోయినా కానీ మన పల్స్ పోలియో ఎందుకు చేయాలి అనేది అందరికీ కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే మన అడ్జసెంట్ కంట్రీస్ అయితే పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాను, నైజీరియా, ఇక్కడ కేసెస్ స్టిల్ రికార్డ్ అవుతున్నాయి. కాబట్టి అక్కడ నుండి మనకి ఇంపోర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ పల్స్ పోలియోని మనము కంటిన్యూ చేయాలి. అది ఫస్ట్ డే బూత్లో 4 టీమ్ మెంబర్స్ 0 to 5 ఇయర్ చిల్డ్రన్ తీసుకొచ్చి అక్కడ వ్యాక్సిన్ 2 డ్రాప్స్ వేస్తాము. సెకండ్ అండ్ థర్డ్ డే హైల్డ్ ఆ రోజు కనిపించకుండా ఎక్కడన్నా బయట మార్కెట్లోనో లేదా స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఆ ఇంటి మీద మనము ఎక్స్ మార్క్ అనేది వేయాలి. ఎక్స్ అంటే అక్కడ ఇంకా కూడా ఇన్కంప్లీట్గా ఉంది, అంటే చైల్డ్ వ్యాక్సినేషన్ చేయలేదు అనేది ఇండికేట్ చేస్తుంది. లేదు ప్రతి ఒక ఇంట్లో కలెక్టర్ మీటింగ్ రావాలి. డిప్యూటీస్ కానీ డిప్యూట్ గవర్నర్ డిప్యూట్ చేస్తే కరెక్ట్ కాదు అంటే నోట్ ఆర్టీ మన ట్రాన్స్పోర్ట్ నుంచి మీరు ఉన్నారా, సోషల్ వెల్ఫేర్, డీసీ వెల్ఫేర్ ఇప్పుడు టాస్క్ ఫోర్స్ మీటింగ్ అన్నప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ ఒకటి, సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఒకటి, మండల లెవెల్ ఒకటి అన్నారు కదా. సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ పార్టీ కదా, మరి మీరు చేశారా చెప్పారా, మీరు పార్టీ పోతున్నారు కదా, చేయలేదు కదా, కూర్చున్నట్టు మీద ఒకటి ఇవన్నీ కొద్దిగా డిసిషన్ లేదు ఇవ్వాలి. సో ఏకైతే పెట్టారు అప్పుడు మీరు పిఎస్సీ డాక్టర్స్ అందరినీ పిలవండి, రిపెంటెన్స్ అంటారు. ఇప్పుడు ఇదంతా ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇది. సో ఇది 19 తారీఖు కదా, సో 19 తారీఖు కాబట్టి తీసుకోలేదు. సో లెట్ మీ ఫిక్స్ ద డేట్ అండ్ దట్ యు హావ్ టు ఫిక్స్. 7th నుంచి 10th అన్నారు కదా, ఓకే. ఇప్పుడు 10th ఏముంది మనకు, అలాగే మీటింగ్ వచ్చేసారా ఒకసారి చేయాలి. సో ఆ డేటు దీంట్లో మిగిలిన షెడ్యూల్ ఏముంది,
ఎవ్రీథింగ్ మేము మేము చెప్పేది అంతేనా? మండల క్లాస్ వస్తామంటే మేము 10-14 అన్నారు. అర్బన్ ప్లానింగ్ డిటిఎల్సి మధ్య డివిజన్ ఎత్తేసారా? డిస్ట్రిక్ట్ ఉంది, సబ్ డిస్ట్రిక్ట్ ఉంది కదా. డివిజనల్ లెవెల్ లో డిప్యూటీ డిఎం అంటే ఎవరైతే రెవెన్యూ డివిజన్ లో అర్బన్ అనేది సపరేట్ గా ఉండదు. మండల్ టాస్క్ అనేటప్పుడు రూరల్ ఏరియాలో ఆ అర్బన్ ఏరియా చేయడం అంటే కష్టం. సో డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ వస్తే ఇట్లాగే జరగనే. సో అందువల్ల నేను ఏమంటానంటే ఇప్పుడు 10వ తారీఖు పెట్టుకోండి, నష్టం లేదు. మనకు డివిజనల్ కాంగ్రెస్ ఉన్నాయి కదా, 9వ తారీఖు అమ్మఒడి ఉంది. ఇప్పుడు మార్కాపురం వాళ్ళు 20వ తారీఖు పెట్టుకోండి. ఇందాక మార్కాపురం అంటారు వెనకాల ఉన్నారు, ఇంకా నడుచుకుంటూ వస్తున్నారు ఏంటి గిరిలో నుంచి. ఇప్పుడు ఆయన కమిషన్ వచ్చారా చాలా ఫాస్ట్గా వస్తుంటుందే. మరి ఆయన కమిషన్ దాకా ఆర్టీఓ డిసిహెచ్ఎస్ ఇద్దరు మార్కాపురం కూడా పెట్టుకున్నాను, 10 కదా పెట్టింది నేను. మీకు డివిజనల్ కాన్ఫరెన్స్ ఎనిమిది పెట్టాను కదా, ఏమో పెట్టాను కాబట్టి మీరు ఆ 9వ తారీఖు మీరు పెట్టుకోండి. సో పిక్ చేశాను. సో డివిజనల్ కాన్ఫరెన్స్ ఎవరు రావాలి? ఇది డిప్యూటీ డిఎంఎండిహెచ్ఓ ఎవరైతే మన డివిజన్లో ఉన్నారో వాళ్ళు ఇక్కడ డిఎంఎండిహెచ్ఓ లాగా మీకు కన్వీన్ చేయాలి మీటింగ్. ఆల్ మెడికల్ ఆఫీసర్స్ని ఇంకా డివిజన్ ఎవరు రావాలో వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టి సెన్సిటైజ్ చేయండి. లైట్గా తీసుకుంటారు రొటీన్గా చేస్తున్నామని. సో హ్యావ్ ఏ మీటింగ్, ఈ డేట్స్లో ఫిక్స్ చేయండి. రైట్, ఏదైతే కదా డివిజన్ లెవెల్లో మండల లెవెల్లో కనెక్ట్ చేయాలి. మండల లెవెల్లో చేసే మీటింగుల్లో అలా ఎక్కడైతే నీకు అర్బన్ లోకల్ బాడీ కూడా ఉందో అక్కడ ఎంఆర్ఓ ఎంఈఓ కలిసి చేస్తారు. ఓకే, సపరేట్ కూర్చోవడం ఎందుకు? ఇప్పుడు కందుకూరు ఉంది, కందుకూరు మున్సిపల్ కమిషనర్కి వచ్చేటప్పటికి అక్కడ మెడికల్ ఆఫీసర్ ఎవరు బాధ్యత దీనికి? అంటే ఇవి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కు సంబంధం లేదా, పిఎస్సి కదా. ఇప్పుడు అర్బన్ ఏరియాని ఎవరు కవర్ చేయాలి? మార్కాపురంలో అర్బన్ ఏరియాస్ ఎవరు చూడాలి? సో ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఏదో ఒక మెడికల్ ఆఫీసర్ని మీరు డిజైన్ చేశారు, అటువంటిప్పుడు